అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై 250 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాజధాని పరిరక్షణకు రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు అయ్యన్న పాత్రలో. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఒప్పుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులను ప్రకటించడం అన్యాయమన్నారు. బీజేపీ 2 నాలుకల ధోరణి సరికాదు, ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. అమరావతిలో రాజధాని కోసం అక్కడ రైతులందరూ కలిసి 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈవేళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మార్చాలని, ఈ రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టాలని చెప్పి ఒక తొగ్గులకు నిర్ణయం తీసుకున్న సంగతి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇది అన్యాయం. మేము రాజధాని కోసం భూములు ఇస్తే రాజధాని తరలించడం అన్నది పద్ధతి కాదు, న్యాయం కాదని చెప్పి రైతులందరూ కూడా గత చాలా రోజుల నుంచి కూడా దీన్ని నిరసిస్తూ కార్యక్రమం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోజుకి 250 రోజులు పూర్తయింది వాళ్ళు కార్యక్రమం స్టార్ట్ చేసి. చాలామంది రైతులు చనిపోయిన సంగతి కూడా మనం చూసాం. కనీసం వాళ్ళ కుటుంబాలను పరామర్శ చేయలేదు, వాళ్ళకి జరిగిన నష్టాన్ని కూడా పూరించలేదు. ఇటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమానికి మద్దతు పలకాలని ఉద్దేశంతో ఈరోజు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం గ్రామంలో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈవేళ మీ అందరం కూడా రాజధాని అమరావతి అని ఒక నిర్ణయం తీసుకొని రాజధాని అమరావతిలోనే ఉండాలి,